కలలో పాములు కనిపిస్తే ఏమవుతుంది అని ప్రశ్న కలలో పాములు ఎప్పుడు కనపడతాయి అంటే మనము దోష పరిహారము ఏదైనా చేసుకోవాల్సినటువంటిది ఉండి మనం చేసుకోకపోతేనో లేకపోతే వంశపారపర్యముగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దోషము ఉండి దానికి పరిహారము చేసుకోకుండా మనము ఏదో దాన్ని పట్టించుకోకుండా ఉంటేనో లేదు మనకు ఒక పరిహారము చేసుకుంటే మీకు మేలు జరుగుతుంది అని తెలియజెప్పటము కోసము కానీ ఇలా పాములు కనపడతాయి ఊరికే అంటే మనకు వస్తాయి కళలో రావటము కానీ ఇంకొకరి ద్వారా మనకు తెలియటము కానీ ఇవన్నీ ఒక ఇది అంటే ఎందుకు గుర్తు చేస్తున్నట్టు అవేమి మనకు కళలు రావటము అనేటువంటిది ఏమి పని పాట లేకుండా వచ్చేటివి కాదు మన మంచి నిద్రలో ఉన్నప్పుడు ఏదో కలగడ్డాం కట్టినప్పుడు ఒక తెలుస్తుంది దాంట్లలో కూడా ఊరికే సర్పము లేచి ఇలా ఆడుతూ మనకు వచ్చింది అంటే మేలు జరుగుతుంది అని ఒక అర్థం ఇలా టపామని భూమికి కొట్టి ఇలా పైకి లేచి మళ్ళీ నిలబడింది అంటే ఓహో మనకు ఏదో కాస్త శాపం అనేది ఉన్నది అంటే కొంచెం పొరపాటు ఏదో జరిగినది దానికి మనం ఏదో చేసుకోవాలి పరిహారము అనేటువంటిది తెలియటము ఇంకొకటి ఏమిటి అంటే కరిచిన తర్వాత రక్తం వస్తున్నట్టుగా వస్తుంది మనకు సహజం కదా పాము కరిచిన వెంటనే రక్తం వస్తుంది ఆ రక్తం ఎప్పుడైతే విపరీతంగా వచ్చిండేది మనకు రక్తపు చుక్కలు కనపడతాయో అది శుభ సూచకము కళలో రక్తము కనపడింది అంటే మనకు ధనము వస్తుంది ఎక్కడో ఆకస్మికముగా అని అర్థం చేసుకోవాలి అలా ఒక్కొక్క దానికి ఒకటి వచ్చేటువంటి విధానాన్ని బట్టి ఆ కళలో ఇంకా అనేక రకాలుగా వస్తూ ఉంటాయి మరి ఏదొస్తుంది పలానా వాళ్ళకి ఇదే వస్తుంది ఇది వస్తే ఇట్లా అదొస్తే అట్లా అని చెప్పలేము కదా ఆ వచ్చిన బట్టి ఇలా వచ్చింది అన్నప్పుడు దానికి తగినటువంటి ప్రత్యామ్నాయం ఏమిటి అని మనం చెప్పవచ్చును అందుకని కళలో వచ్చినాయి అంటే ఓహో మనం ఏదో కొంచెము మన పెద్దవాళ్ళు కానీ మనము కానీ తెలిసో తెలియకో పొరపాట్లు జరుగుంటాయి ఆ పొరపాట్లు సర్దిద్దుకునే విధముగా మనము ముందుకు వెళ్ళాలి అని ఆలోచన చేసి దానికి తగిన రీతిగా మనము చేసుకుంటే మేలుగాక అంతేగాని దానికి ఏమి పెద్దగా కలలో వచ్చిందని వెంటనే భయపడి భయోత్పాతమై ఎట్లబ్బా ఇంకా మాకేదో ఇది జరుగుతుందేమో అలా జరుగుతుందేమో అని మనకు మనమే ఊహించుకొని అనవసరముగా గనక లేనిపోని హైరాణాలు చేసుకున్నామంటే ఇబ్బందులు పడే పని అవుతుంది అంతే ఏం లేదు వచ్చిన దాన్ని బట్టి అడిగితే దానికి ఎలా వచ్చింది ఏమిటి అని చెప్పగలిగితే దాన్ని బట్టి చెప్పవచ్చు వచ్చిన దాన్ని బట్టి ఇది మంచిక చెడుక సాధ్యమైనంత వరకు ఎప్పుడు కూడా దోషాలు ఉంటే దోషం ఉంది అని తెలియజెప్పడం కోసమే వస్తాయి లేదు మన అభ్యున్నతి కోసమే మన ఎదుగుదల కోసము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కోసము రావటమే అది నేను మీకు అనుగ్రహిస్తున్నాను నన్ను గమనించండి అని చెప్పడమే దాని అంతరార్థం అవేమి నోటుతో చెప్పలేవు కదా మరి కనపడితేనే అర్థం కావాలి మనకెవరన్నా డబ్బు ఇచ్చేవాడో మనము డబ్బులు ఇవ్వవలసినటువంటి వాడో అడగలేని వాడు ఉంటాడు అనుకోండి ఎదురైనాడు అనుకోండి అయ్యో మనం ఇవ్వాలి కదా ఇతనికి అడగలేదు అడగకపోయినా మనం ఏదో చెప్తాం అప్పుడు మాట అయ్యా నీకు అది ఆ రోజు ఇవ్వాలి నేను అనేదా భావించవద్దు తర్వాత ఇస్తాను అని ఎందుకు అతను కనపడినాడు కాబట్టి మనకు అది గుర్తొస్తుంది అంతే కదా ఆ గుర్తు చేయటమే ఇట్లాంటి యొక్క పరిస్థితులు అంతేగాని దానికి చాలామంది భయపడిపోయి నాకు వచ్చినాయి ఏం జరుగుతుందో ఏమో అని హైరాణాలు పడిపోతుంటారు పాపం తెలియక అలా ఏమి ఏమి లేదు ఆ ఉన్నదాన్ని మనం ఏదో ఆ వచ్చిండేదాన్ని కనుక మీరు విడమర్చి చెప్పినారు అంటే దానికి అనుకూలముగా ఎందుకు ఏమిటి అనేది మనం నిర్ణయం చెప్పవచ్చును అది మీ మేలు కోసమే ఇట్లాంటివన్నీ వస్తున్నాయి అని మనం గ్రహించాలిగాక అందుకనే మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి పోయి కాస్త పూజ చేసుకోవటమా లేకపోతే ఇంకేదన్నానా మనకు మేలు చేయడానికి ఎక్కువ శాతము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారివే ఉంటాయి ఎందుకంటే ఛాయాగ్రహాలు అయినటువంటి రాహు కేతువుల వల్లనే ఇబ్బందులు వచ్చేది ఒకటి చెప్తాను చూడండి ఎప్పుడూ కూడా ఇప్పుడు చంద్రగ్రహణం అని వస్తుంది ఎందుకు చంద్రుణ్ణి రాహు మింగుతున్నాడు అని సూర్యగ్రహణం సూర్యుణ్ణి రాహు మింగుతున్నాడు అని మింగడం అంటే ఏమిటి అంటే ఆ యోగాలను మింగటం ఆ వెలుతురును మింగటం అది గ్రహణము పట్టింది అని గ్రహణం అంటే ఏమిటి చీకటి అయిపోవటం చీకటి కావడం అంటే ఏమిటి మనము నిత్యము వెలుతురులో ఉండి మనం ఎంతో వెలుగులతో ఉండాలి అని కోరుకునేటువంటి మన జీవితాన్ని రాహుకేతువుల వల్ల మనము చీకట్లోకి పడిపోతున్నాము అంటే మనకు జరగాల్సినటువంటి ఉపకృతులు జరగనీయకుండా రాహుకేతువులు అడ్డపడుతున్నారు అని దాని అర్థం అట్లాంటివి ఏవైనా ఉన్నప్పుడే ఇలాంటి కళలు అవి రావటము మనకు గుర్తు చేయటము తద్వారా మనము దానికి తదనుగుణంగా పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళటానికి అవకాశము ఏర్పడుతుందిగాక అంతే వేరే ఏమి ఉండదు జయోస్తు